హే గాయ్స్, ఈరోజు వీడియోలో రెండు లెసన్స్ ఉన్నాయండి. అలాగే మన క్వశ్చన్ కూడా యాడ్ అవుతుంది. క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఒక లెసన్ తర్వాత చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి, విచ్ తాల్ ఈజ్ సూటబుల్ ఫర్ లైట్ మ్యూజిక్? తబ్లాలో ఏ తాళం లైట్ మ్యూజిక్కి సూటబుల్గా ఉంటుంది? ఆన్సర్ మధ్యలో చూద్దాం, లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం రెండో పాఠాన్ని చూద్దాం. అది దాదరలు భాగమే. అయితే దానికి ఏంటంటే, ధ ధ తిన్, నన ధ తిన్, ధ ధ తిన్, నన ధ తిన్, ధ ధ తిన్, నన ధ తిన్ అనే లెసన్. ధ ధ తిన్, నన ధ తిన్, ధ ధ తిన్, నన ధ తిన్, ధ ధ తిన్, నన ధ తిన్, ధ ధ తిన్, నన ధ తిన్ లెసన్లోకి వద్దాం. ధ ధ తిన్, నన ధ తిన్, धाधा तिन नन धातिन, धाधा इकड़ डिफरेंस चूपिंचाली, धाधा तिन नन धातिन, धाधा तिन नन धातिन, धाधा तिन नन धातिन. रंडोगा धा धा तिन नन धा तिन, धा धा तिन नन धा तिन, धा धा तिन नन धा तिन, धा धा तिन नन धा तिन. मूडव कालम धा धा तिन नन धा तिन, తిన్ నన ధా తిన్, ధా ధా తిన్ నన ధా తిన్, ధా ధా తిన్ నన ధా తిన్. రెండవ కాలం ధా ధా తిన్ నన ధా తిన్, మూడవ కాలం ధా ధా తిన్ నన ధా తిన్, ధా ధా తిన్ నన ధా తిన్, విన్నారు కదండి లెసన్. ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ డిస్ప్లే అవుతుంది, జాగ్రత్తగా నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. అయితే ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి దాద్రా తాల్. ఏ తాళం తబ్లాలో లైట్ మ్యూజిక్కి సూటబుల్గా ఉంటుంది అంటే దాద్రా. మనం ఇప్పుడు నేర్చుకుంటున్నది ఆ తాళమే. ఓకే, ఇప్పుడు మళ్ళీ వేరే లెసన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లెసన్కి వెళ్దాము. అది ధీ తిరికిట ధీన తీన, ధీ తిరికిట ధీన తీన. అది సిక్స్ బాల్సే. అక్షరాలు ఎక్కువ వచ్చినంత మాత్రాన్ని ఈ మాత్రలు అనేది తగ్గదు. ధీ తిరికిట ధీన తీన, ధీ తిరికిట ధీన తీన, ధీ తిరికిట ధీన తీన. సిక్స్ బాల్స్ వచ్చినాయి కదా, అంటే ఆరు మాత్రలు. తబల మీద చూద్దాం. అది ధీ తిరికిట ధీన తీన, ధీ తిరికిట ధీన తీన. తిరికిట ఎలా? తే రి కిట. మీరు ఒకటి గమనించాలి, ఈ తి ఈ ప్లేస్లో రి, ఈ ప్లేస్లో కి,
తిరికిట తిరికిట ధీ తిరికిట ధీన తీన ధీ తిరికిట ధీన తీన ధీ తిరికిట ధీన తీన అది రెండో కాలంలో వాయిద్దాం ధీ తిరికిట ధీన తీన ధీ తిరికిట ధీన ధీ తిరికిట ధీన తీన ధీ తిరికిట ధీన తీన మూడో కారం ఏంటి ధీ తిరికిట ధీన తీన తిరికిట ధీన తీన రెండవ కాలం ధీ తిరికిట ధీన తీన ధీ తిరికిట ధీన తీన ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన యాజ్ యూజువల్ బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.